Ok, e per giovedì. ఇది యాక్చువల్గా ఏంటి అంటే PUC 19, PUC 19 లోపల 2686 బేస్ పేర్స్ ఉంటాయి. 2686 బేస్ పేర్స్, 2686 బేస్ పేర్స్ అంటే 2.6 KV లేదంటే 2.7 KV. మనం అనుకున్న ప్రకారం ఏంటి అంటే మనకు 10 KV కన్నా తక్కువగా ఉండాలి. ఇది కూడా బ్యాటరీ అయినా ఉంటుంది, సేమ్ పీబీఆర్ 322 లాగా, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఉంటుంది. మరి దీనికి ఉన్న ప్రాపర్టీ ఏంటనేది చూడండి. జనరల్ గా నేను ఇంతకుముందు చెప్పినట్టు యాక్చువల్లీ ఇది డబుల్ స్టాండర్డ్ కాబట్టి గీసుకున్నాం. ఓకే, ఇంతకుముందు చెప్పినప్పుడు ఒక దగ్గర ఆరిక్ సైట్ ఉంటుంది, ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్. ఇంకో దగ్గర ఏముంటుంది అంటే ఒక దగ్గర దీని లోపల ఇదొక సైట్, ఇదొక సైట్ ఉంటుంది. ఈ సైట్ లోపల ఆంపిసిలిన్ రెసిస్టెన్స్ ఉంది, ఆంపిసిలిన్ రెసిస్టెన్స్. ఇక్కడ ఏముందంటే లాక్ జెడ్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ యాజ్ మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ ఉంటాయి, MCS అంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ క్లీవ్ చేసే సైట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది దీని యొక్క బేస్ పేర్స్. ఇప్పుడు విషయం ఏంటి అంటే పీబీఆర్ 322కి పియూసీకి 19కి ఏంటి డిఫరెన్స్? ఓకే, ఇక్కడ విషయం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పి అంటే ఏంటి, ప్లాస్మిడ్, పి ఫర్ ప్లాస్మిడ్. యూసీ అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లోపల ఒక ల్యాబ్ ఏం చేసిందంటే ఈ యొక్క వెక్టార్స్ ని సపరేట్ చేసింది, క్రియేట్ చేసింది. అందుకోసమే ఆ యొక్క ల్యాబ్ పేరు మీద ఏం చేశారంటే యూనివర్సిటీ పేరు మీద యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అని పెట్టారు. ఇంకా 19 ఏంటి అంటే యాక్చువల్గా 17, 16, 18, 19 ఇట్లా చాలా ఉన్నాయి. దాని లోపల 19 అనేది కొద్దిగా అక్యురేట్ గా ఉంది, దీన్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి 19 అనే పేరు పెట్టినారు. క్లియరా? ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే ఇంతకుముందు యాక్చువల్గా దీన్ని అనేది పీబీఆర్ 322 నుండి దీన్ని తయారు చేశారు. పీబీఆర్ 322 లో కొన్ని అన్నెసెసరీ జీన్ తీసేస్తే, అన్నెసెసరీ పార్ట్ తీసేస్తే ఏమొచ్చింది అంటే పియూసీ 19 అనేది వచ్చింది. యాక్చువల్గా దానిలో చూస్తే 4363, ఆ 4363 నుండి ఏమొచ్చిందంటే 2686 వచ్చింది. రిమైనింగ్ న్యూక్లియోటైడ్స్ అన్ని కూడా డిలీట్ చేయడం వల్ల ఏం ఏర్పడింది అంటే ఇది ఏర్పడింది. దీనిలో స్పెషల్గా లాక్ జెడ్ జీన్ అనేది ఉంది, లాక్ జెడ్ జీన్. ఓకే, ఈ లాక్ జెడ్ జీన్ వల్ల ఏం జరుగుతుందంటే యాక్చువల్గా మనం ఏం చూస్తాము, ఇంతకుముందు స్క్రీనింగ్ చూస్తాం అంటే ఆంపిసిలిన్ రెసిస్టెన్స్, టెట్రాసైక్లిన్ రెసిస్టెన్స్ బేస్ చేసుకునేసి ఆంపిసిలిన్ వేసి టెట్రాసైక్లిన్ వేసి దేంట్లో బతుకున్నాయి దేంట్లో బతకలేవు, బతుకున్న దాన్ని బేస్ చేసుకునేసేసి మనం ఏం చేస్తామంటే ఇది రికాంబినెంట్ డిఎన్ఏ ఉన్న బ్యాక్టీరియా అనేసి కన్సిడర్ చేస్తాం. అది ఏంటి అంటే ఇక్కడ బ్యాక్టీరియా గ్రో చేస్తున్నప్పుడు బ్యాక్టీరియా కాలనీస్ అన్ని కూడా వైట్ కలర్లో వస్తాయి, ఐడెంటిఫికేషన్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే లాక్ జెడ్, ఇక్కడ లాక్ జెడ్ ఉండడం వల్ల ఏంటంటే కాలనీస్ అనేది బ్లూ కలర్లో రావడం లేదంటే కాలనీస్ అనేది వైట్ కలర్లో రావడం తెలుస్తుంది. ఏ విధంగా జరుగుతుందనే చూద్దాం. ఇవి దీని యొక్క ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని ఎక్స్పెరిమెంట్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు లాగే ఉంటుంది, ఇప్పుడు ఒకసారి ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా చేస్తారనేది చూద్దాం. క్లియర్? సేమ్ ఇంతకుముందు ప్రొసీజర్ లాగానే పెద్ద డీటెయిల్ గా తీసుకెళ్లాను. ఇప్పుడు వెక్టార్ ఉంది, వెక్టార్ లోపల ఏముంది అంటే మన యొక్క డిజైర్ జీన్ ఉంది, వెక్టార్ లోపల మన యొక్క డిజైర్ జీన్ ఉంది. ఈ డిజైర్ జీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెక్టార్ ఇది, వెక్టార్ లోపల ఇక్కడ రెండు మార్కర్స్ ఉన్నాయి. ఆ మార్కర్స్ ఒకటి వచ్చేసేసి ఆంపిసిలిన్ రెసిస్టెన్స్, ఇంకోటి వచ్చేసేసి లాక్ జెడ్, లాక్ జెడ్ అనేది ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ యొక్క దీని లోపల మన జీన్ ఇన్సర్ట్ చేసినాం, సేమ్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఇంతకుముందు ఎట్లయితే యాడ్ చేసినాం అలాగే యాడ్ చేసేసిన తర్వాత ఆ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేటివి ఒక ఐదర్ ఇక్కడన్నా క్లీవ్ చేసి ఉండాలి లేదంటే ఇక్కడన్నా క్లీవ్ చేసి ఉండాలి. ఓకే, ఇక్కడ క్లీవ్ చేసిన తర్వాత ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ క్లీవ్ చేసిన తర్వాత మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడైనా వచ్చి ఉండాలి, ఇక్కడైనా బైండ్ అయి ఉండాలి లేదంటే ఇక్కడైనా బైండ్ అయి ఉండాలి. రెండు గీస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే
ఇప్పుడు చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపల లాగ్ జెడ్ అనే ప్లేస్ లోపల మన జీన్ అనేది ఇన్సర్ట్ అయింది. ఇంకా దీని లోపల ఇక్కడ టెట్రాసైక్లిక్ యాంపిసిలిన్ ఉంది కదా, ఇక్కడ యాంపిసిలిన్ రెసిస్టెన్స్ దగ్గర ఇది బైండ్ అయింది, లాగ్ జెడ్ దగ్గర ఇది బైండ్ అయింది. బైండ్ అయిన తర్వాత ఇవన్నీ బ్యాక్టీరియా బ్యాక్టీరియాకి వచ్చేసినాయి, ఇది ఇవి కూడా బ్యాక్టీరియాలోకి వచ్చేసినాయి, అంటే కొన్ని బ్యాక్టీరియా సమ్ బ్యాక్టీరియాకి వచ్చినాయి, ఇది కూడా సమ్ బ్యాక్టీరియాకి వచ్చినాయి. రిమైనింగ్ బ్యాక్టీరియాస్ లోపలికి ఇలాంటి వెక్టార్స్ అనేటివి పోలేదు. రికాంబినెంట్ వెక్టార్ అనేది బ్యాక్టీరియా కొన్ని బ్యాక్టీరియాలకు పోలేదు, ఇంతకుముందు చెప్పినట్టు ఇది కొన్ని బ్యాక్టీరియాలకు పోయింది, కొన్ని బ్యాక్టీరియాలకు పోలేదు. ఇప్పుడు దీన్ని స్క్రీన్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పెట్టి డిష్ తీసుకుంటారు, ఆ పెట్టి డిష్ లోపల ఇక్కడ ఒక పెట్టి డిష్ తీసుకుంటారు, ఈ పెట్టి డిష్ లోపల చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ లాక్ జెడ్ జీన్ ఏదైతే ఉంటుందో, లాక్ జెడ్ జీన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లాకోపెరాన్ బీటా గెలక్టోసిడేజ్. బీటా గెలక్టోసిడేజ్ అనే ఒక ఎంజైమ్ కి ఈ యొక్క లాక్ జెడ్ జీన్ వల్ల ఏమవుతుందంటే బీటా గెలక్టోసిడేజ్ అనే ఒక ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బీటా గెలక్టోసిడేజ్ ఏం చేస్తుందంటే ఎక్స్ గ్యాల్ ను ఒక ప్రోడక్ట్ గా మారుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బీటా గెలక్టోసిడేజ్ అనే ఎంజైమ్ అనేది ఎక్స్ గెలక్టోజ్ అనే ఒక సబ్స్టేట్ ను ఒక ప్రోడక్ట్ గా మారుస్తుంది. ఈ ప్రోడక్ట్ అనేది బ్లూ కలర్ లో ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, లాక్ జెడ్ జీన్ కనుక యాక్టివ్ గా ఉంటే, లాక్ జెడ్ జీన్ కనుక యాక్టివ్ గా ఉంటే ఇక్కడ మనం పెట్టి డిష్ లో వేసే దాని లోపల ఏముంటుందంటే బీటా ఎక్స్ గ్యాల్ ఉంటుంది. లాక్ జెడ్ జీన్ యాక్టివ్ గా ఉంటే లాక్ జెడ్ జీన్ యూజ్ చేసుకునేసి బీటా గెలక్టోసిడేజ్ ఎంజైమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ బీటా గెలక్టోసిడేజ్ ఎంజైమ్ ఎక్స్ గ్యాల్ యూజ్ చేసుకునేసి ఎక్కడ ఏ బ్యాక్టీరియాలో అయితే బీటా గెలక్టోసిడేజ్ అనేది యాక్టివ్ గా ఉందో, లాక్ జెడ్ జీన్ యాక్టివ్ గా ఉందో, దాని లోపల ఏం ప్రొడ్యూస్ అవుతాయి అంటే బ్లూ కలర్ కాలనీస్ ప్రొడ్యూస్ అవుతాయి. జనరల్ గా చెప్తున్న కాన్సెప్ట్ ఇది, బ్లూ కలర్ కాలనీస్ ప్రొడ్యూస్ అవుతాయి జనరల్ గా. కానీ యాజ్ ఫర్ దిస్, ఇప్పుడు చూడండి లాక్ జెడ్ జీన్ ఏదైతే ఉంటుందో, లాక్ జెడ్ జీన్ మధ్య లోపల ఏం ఏర్పడింది, మనకు డిజైర్ జీన్ వచ్చింది. డిజైర్ జీన్ రావడం వల్ల బీట్ లాక్ జెడ్ జీన్ అనేది ఇనాక్టివేట్ అయింది. లాక్ జెడ్ జీన్ ఇనాక్టివేట్ అవడం వల్ల బీటా గెలక్టోసిడేజ్ రాలా, బీటా గెలక్టోసిడేజ్ లేకపోవడం వల్ల ఎక్స్ గ్యాల్ వేసినా కూడా బ్లూ కలర్ కాలనీస్ రాలేదు. క్లియరా? ఇప్పుడు బ్లూ కలర్ కాలనీస్ లేకుండా ఓన్లీ వైట్ కలర్ కాలనీస్ మాత్రమే ఉన్నాయి. ఈ వైట్ కలర్ కాలనీస్ ఏంటి, ఈ వైట్ కలర్ కాలనీస్ ఏంటి అంటే ఈ యొక్క లాక్ జెడ్ జీన్ లేదు కాబట్టి వైట్ కలర్ కాలనీస్ అనేటివి ఉన్నాయి. ఆ వైట్ కలర్ కాలనీస్ లోకి ఏం చేస్తామంటే యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ ఉంది కాబట్టి యాంపిసిలిన్ వేసినా కూడా అది పనిచేయవు, కాబట్టి అది కష్టం. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఓకే, ఇప్పుడు యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ ఉన్న దానికి ఇది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు విషయం ఏంటి అంటే యాంపిసిలిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి యాంపిసిలిన్ కనుక వేసామనుకో, ఇప్పుడు ఎక్స్ గ్యాల్ వేసామనుకోండి, ఎక్స్ గ్యాల్ యూజ్ చేసుకొని ఏం చేస్తాయంటే బ్లూ కలర్ కాలనీస్ వచ్చి ఉంటాయి. ఓకే, ఇప్పుడు యాంపిసిలిన్ రెసిస్టెన్స్ వేస్తే, యాంపిసిలిన్ వేస్తే ఇక్కడ కాలనీస్ అన్ని చనిపోయింటాయి, ఇక్కడ కాలనీస్ అన్ని చనిపోయింది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఎప్పుడైతే లాక్ జెడ్ జీన్ ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ ఎక్స్ గ్యాల్ యూజ్ ఉన్నప్పుడు ఏంటంటే యాంపిసిలిన్ వేసినప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది, బ్లూ కలర్ కాలనీస్ ఉంటాయి. క్లియరా? బ్లూ కలర్ కాలనీస్ ఉంటాయి, అదేవిధంగా వైట్ కలర్ కాలనీస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఎందుకు వైట్ కలర్ కాలనీస్ ఉన్నాయి, యాంపిసిలిన్ రెసిస్టెన్స్ యాంపిసిలిన్ వేసినప్పుడు కూడా ఇక్కడ యాంపిసిలిన్ వేస్తున్నాం, ఎక్స్ గ్యాల్ వేస్తున్నాం, యాంపిసిలిన్ వేయడం వల్ల యాంపిసిలిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ బ్యాక్టీరియా చనిపోట్లా. ఇంకా బ్లూ కలర్ కాలనీస్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి, ఎక్స్ గ్యాల్ వేసినప్పుడు ఓన్లీ బ్లూ కలర్ కాలనీస్ మాత్రమే ఫామ్ అవుతున్నాయి. అంటే బ్లూ కలర్ కాలనీస్ ఫామ్ అయినాయి అంటే ఆ బ్లూ కలర్ కాలనీస్ ఫామ్ చేసే లాక్ జెడ్ జీన్ లోపల, లాక్ జెడ్ జీన్ లోపల ఏం లేవు, లాక్ జెడ్ జీన్ లోపల ఏమి లేదు అంటే మన డిజైర్ జీన్ లేదు అనేసి అర్థం. అందుకోసమే బ్లూ కలర్ కాలనీస్ ఫామ్ అయింది. కాబట్టి బ్లూ కలర్ కాలనీస్ మన కాలనీస్ కాదు, మనకు అవసరం లేని కాలనీస్. అప్పుడు వైట్ కలర్ కాలనీస్ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు సింపుల్ గా చూడండి, ఇక్కడ లాక్ ఈ యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్ లో కనుక మన డిఎన్ఏ ఉంటే ఇప్పుడు లాక్ జెడ్ అనేది యాక్టివ్ గా ఉంటుంది. ఓకే, లాక్ జెడ్ యాక్టివ్ గా ఉందంటే ఎక్స్ గ్యాల్ వేసినప్పుడు బ్లూ కలర్ కాలనీస్ వస్తున్నాయి. బ్లూ కలర్ కాలనీస్ వచ్చిన అన్ని కూడా లాక్ జెడ్ యాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి అవి కాకుండా మిగిలిన వైట్ కాలనీస్ అన్ని కూడా ఏంటి అంటే మన యొక్క జీన్ కి సంబంధించిన, మన యొక్క డిజైర్ జీన్ ఉన్నటువంటి
ప్లాస్మిడ్ కంటైనింగ్ పియుసి అనేసి ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇది కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి 1 or 2 times ఉంటే చాలా క్లియర్ గా ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ ఉంటుంది కాబట్టి క్లియర్, కానీ మనం ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ కాన్సెప్ట్ ని మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైనా చదివితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అంతే. ఓకే, ఇది ఈరోజు క్లాసు. దీనికి సంబంధించిన నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇంకా ఫేజెస్ ఉన్నాయి, తర్వాత ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు గానీ అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేశారంటే నేను దానికి మీకు రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.